హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అటు వీడియో ఏంటి అంటే రాఖీ వ్లాగ్ అనమాట. రాఖీ రోజు నేను ఏమేమి చేశానో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను, అవే మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేయబోతున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్తుంది. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. సో ఇంకా ఇన్ని రాఖీస్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? నా కోసం కొన్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇందాక వీడియోలో చూసారు కదా, ఆ వీడియోలో వచ్చేసి హ్యాపీ రిషి 3 మంత్స్ ఓల్డ్ అనమాట. వాళ్ళ ఫస్ట్ రాఖీ వాళ్ళు 3 మంత్స్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు వచ్చేసి వాళ్ళు 3 ఇయర్స్ అనమాట. వాళ్ళు ఏ ఇయర్ మిస్ అవ్వలేదు. మేబీ రిషికి ఓన్ సిస్టర్ ఉంది, తను కూడా వాడికి స్టార్టింగ్ నుంచి కట్టలేదు అనమాట. ఎందుకు అంటే తను ఈ ఇయరే బాగున్నా, ఆల్రెడీ మీకు తెలుసు కదా అమ్ముతల్లిని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీకి ఇన్ ఫ్యూచర్లో బ్రదర్ వచ్చినా కూడా తను కూడా ఫస్ట్ రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు కదా తన బ్రదర్ తోటి. వీళ్ళిద్దరు నాకు బ్లెస్సింగ్ లాగా అనిపిస్తారు అనమాట. ఇంకా చూస్తున్నారు కదా హ్యాపీ వాళ్ళ డాడీ వాళ్ళకు కూడా కట్టిందనమాట. మా సైడ్ అయితే ఫాదర్స్కి రాఖీ కట్టరు, ఓన్లీ బ్రదర్స్కే కడతారనమాట. నేనెందుకు ఫాదర్స్కి కట్టించాను అంటే మా హస్బెండ్ వాళ్ళకి సిస్టర్స్ లేరు. సో ఫస్ట్ ఆడపిల్ల మా హ్యాపీ అనమాట. ఇప్పుడైతే అమ్మ తల్లి కూడా వచ్చింది అనుకోండి, సో ఇంకా సిస్టర్స్ లేరు కాబట్టి ఫాదర్స్కి కట్టడంలో తప్పు లేదు అనేసి నేను అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఆమె ఇంటికైనా ఆడపిల్లనే, ఇంకా వీళ్ళకు కూడా ఆడపిల్లనే కదా. ఇంకొకటి ఏంటి అంటే నేను చూశాను అనమాట మా ఫ్రెండ్స్లో, ఫస్ట్ ఫాదర్స్కి కట్టిన తర్వాత బ్రదర్స్కి కడతారు. సో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఇదైతే నేను ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది అయితే ఏం కాదు కదా. మా రిలేటివ్స్ ఎలా ఫీల్ అవుతారంటే ఎవరు లేనివి నువ్వే చేస్తావు, అసలు ఇట్లా ఎవరన్నా పిల్లతోటి తండ్రి గట్టిస్తారా అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు అనమాట. వాళ్ళు ఎవరు ఏమనుకున్నారు నేను పట్టించుకోను. ఎందుకు కట్టిస్తున్నాను మా పాపతోటి వాళ్ళ ఫాదర్స్కి అంటే వాళ్ళకి సిస్టర్స్ లేరు, వీళ్ళే సిస్టర్స్ లాగా ఇంకా వీళ్ళే కూతుళ్ళు. సో తప్పేముంది చెప్పండి. చెల్లి కాలు మొక్కురా, మొక్కుతలే లేడు అసలు ఇవ్వలేదు. మొక్కు చెల్లి కాలు మొక్కు రిషి, రిషి మొక్కు నుంచి అడుగుతూనే ఉన్నాడు. రెండు చేతులు సార్ మొక్కు బాగుందనే కాలు మొక్కురా. ఏమయ్యారా? సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. హ్యాపీ వాళ్ళ బ్రదర్ ఇంకొక బ్రదర్ ఉన్నారు తనకు కట్టియడానికి, ఇంకా నెక్స్ట్ మా అన్నకు కట్టడానికి. ఇంకా అక్కడ కట్టేసిన తర్వాత అక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడ నుంచి మా ఓన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి ప్లాన్ ఉండే. నేను ఆ రోజు డే అయితే అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను పర్టికులర్గా ఇదే టైంకి కట్టాలి, ఈ టైంకి కడితేనే మంచి జరుగుతుంది అన్నది అయితే నేను నమ్మను. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, మనం కరెక్ట్ టైంకి అందరికి రీచ్ అవ్వాలంటే అవ్వలేము. ఇంకొకటి నేనున్న సిచ్యువేషన్లో అయితే నాకు అసలు పాసిబుల్ అవ్వదు. సో నేను అనుకోవడం ఏంటి అంటే మంచి మనసుతోటి మనం కట్టినాం అనుకోండి, మనం ఏ టైంకి కట్టినా అది వాళ్ళకి బ్లెస్సింగ్ లాగానే చేరుతుంది. సో నేనైతే అదే నమ్మిను అనమాట. కొంతమంది పర్టికులర్ టైంకి కడితేనే ఆ బ్లెస్సింగ్ అనేది అందుతుంది అనుకుంటే అది వాళ్ళ నమ్మకం, ఇది నా నమ్మకం అనమాట. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తప్పు అని అయితే నేను చెప్పలేను, నాది కరెక్ట్ అనేది కూడా నేను చెప్పలేను అనమాట. నాకు అనిపించింది నేను చేశాను, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి అదే రోజు
ఆ చేతనే గోపి ఆ పిల్ల మార్క్స్ కూడా తీసుకుంటున్నారు అనుకుంటది. దొంగి ఆడుపో పని సో ఇక్కడ ఎందుకు అలా నించుంది అనుకోవచ్చు. మా అమ్మ అయితే కేక్ తినదండి, జస్ట్ ఫోటో కోసం వచ్చి అట్లా నించుంటుంది అంతే. సో అందుకని ఇక్కడ కూడా అట్లనే ఉందన్నమాట. ఆ పిల్లకు అయితే ఆ పిల్ల గుట్కిలు మింగుతుంది, ఆ పిల్ల గుట్కిలు మింగుతుంది. అజు అగజు అజు అజు దానికి పెట్టాలని మళ్ళమ్మ కడుతుంటే లేసొచ్చు కదా, దానికే ఫస్ట్ పెట్టాలి అంటది. చూసే చూసే ఆ పిల్లనే అగో గుట్కిలు మింగే, ఆ పిల్ల గుట్కిలు మింగుతా ఉంది. అగో అగ చూడు లక్ష్యం కూడా అట్లే ఉన్నాయంట చిన్నప్పుడు. ఇట్లా పట్టుకో, నేను బాబాయ్ మామ బాబాయ్ మామ కనిపించేటట్లు ఇట్లా పట్టుకో. చేతులు పెట్టా, నువ్వు అడ్డ జరుగు, పిన్ని కొడుకు చూడు. ఏ నువ్వు అడగరురా ఉన్న వీడియో బంద్ చేసి పెట్టుకుని చూడు పిల్ల. ఏ పిల్లలు మీరు వండి, మీ మమ్మీ పోయింది అంత గబ్ గబ్ చేయద్దు రాజు. మా మామకు వద్దు అను, మా మామకు పెట్టొద్దు డాడీ అని. అనే నీకేం చెప్పమన్ననే మా మామకు ఇయ్యొద్దు అని చెప్పంటే ఇక అవుతుంది. అదే అది అన్ని అబ్జర్వ్ చేస్తున్నారా. కొంతమంది శంకు పో, నువ్వు పెట్టుకో మామ. ప్రవళిక పెద్ద బిడ్డ ఉందంట అట్లా తెలివి. నేను దిగలేదు, నువ్వు దిగుదామా. లాస్ట్ లో వెళ్తాను, అందరూ అయిపోయింది.
మీరు పెట్టిండ్రా మీ మెట్ల పెట్టండి పెట్టండి మీరు పెట్టండి నేను తీసాను ఈ లోపు అంటే మీరు గబ గబ చేస్తారా నేను ఆ కొంచెం లాస్ట్ లాస్ట్ కేక్ దినడ కేక్ లో ఉండాలిస్తది కదా లేదంట ఎగ్లెస్ అంట నేను ముసుం దెను అరే పాప కొట్టను ఎగ్లెస్ అయితే నేను తినద్దు కదా దా చెల్లసినా సో ఇంతసేపు చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఆ రోజు వచ్చేసి మా అన్న బర్త్డే అనమాట అక్టోబర్ 31 రాఖీ కదా సెప్టెంబర్ 1 వచ్చేసి మా అన్న బర్త్డే అనమాట నేను ప్రతిసారి రాఖీ రోజు లాస్ట్ ఏమంటే లాస్ట్ అంటే ఎండ్ అవుతున్నప్పటికీ నైట్ 12 అవుతుంది అన్న టైంకి నేను మా ఇంటికి రీచ్ అవుతానమాట 12 లోపు కట్టేసేయాలి అనేసి ఆధర్ బాధర్గా కట్టేస్తామన్నమాట రాఖీ ఇంకా 12 వరకు సేమ్ ఆ రోజు కూడా అట్లానే రాఖీ కట్టేసినాము నేను మా అక్క వాళ్ళు నెక్స్ట్ ఇంకా 12 తర్వాత మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ తీసుకొని వచ్చారనమాట బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సో ఇంకా ఇక్కడైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి చూసారు కదా ఇంకా ఇందాక చూసారు కదా రెడ్ కలర్ టీషర్ట్లో తను వచ్చేసి మా బావ అనమాట ఎల్లో కలర్ శారీ వచ్చేసి మా అక్క ఇందాక స్టార్టింగ్లో ఒక అబ్బాయి కనిపించారు కదా వాడు వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు అనమాట ఇంకా ఈ బుడ్డి బుడ్డి పిల్లలందరూ మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు కదా మా పెద్దక్క ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరూ మీకు తెలిసిన వాళ్ళే సో ఇంకా కొత్తగా పరిచయాలు అయితే ఏం లేవన్నమాట సో ఇలా అయితే మా రాఖీ గడిచింది చాలా హడావిడిగా చాలా హెక్టిక్గా చాలా హెడ్డేక్గా గడిచిందనమాట తర్వాత మా ఇంటికి వచ్చి ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత రిలాక్స్ అయిపోయాను ఎందుకు అంత అలసిపోయాను ఏంటి అనేది నేను మీకు ముందు ముందు వ్లాగ్స్లో అయితే కంపల్సరీగా షేర్ చేసుకుంటాను సో మీరు అవన్నీ మిస్ అవ్వద్దు అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఒక మంచి న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మంచి న్యూస్తో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను మీకు తొందరలో అయితే షేర్ చేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇప్పుడు కనిపిస్తున్న అన్న ఇందాక వచ్చారు కదా అన్న ఇద్దరు కలిపి తీసుకొచ్చారనమాట కేక్ మా రాఖీ సెలబ్రేషన్స్ అలా ఎండ్ అయ్యాయి బర్త్డే సెలబ్రేషన్స్ అలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఇలా అయితే మా రాఖీ గడిచింది నేను ఇంకా అన్ని క్లిప్స్ తీయలేదన్నమాట ఒక్కరికి కూడా రాఖీ కడుతున్నప్పుడు వీడియో తీయలేదు నేను అసలు మర్చిపోయాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ ఫొటోస్ అన్న తీసుకుందాము అనుకున్నాను కానీ ఎక్కడ ఏమీ తీసుకోలేదు నేను మా అన్నకు కట్టినా మా తమ్ముని కట్టినా మా ఇంకొక అన్నకు నేనే ముగ్గురికి కట్టిన హ్యాపీ బాగానే చాలామందికి కట్టింది ఆయన కూడా ఎవరికి తీసుకోలేదు అనమాట రిషి గారిని ఒక్కటే వీడియో తీసాము ఇంకేం వీడియో తీయలేదు ఆ రిషిని కూడా మా కో సిస్టర్ ఇంకా మా మర్ది తీసిన వీడియోస్ అనమాట అవే మీకు ఇక్కడ యాడ్ చేశాను నేనైతే పర్టికులర్గా ఎక్కడ కెమెరా పెట్టలేదు నేను ఎక్కడ వీడియో తీయండి అని ఎవరిని అడగలేదు నాకు గుర్తు కూడా లేదనమాట ఈసారి అసలు ఫొటోస్ కూడా ఏం తీసుకోలేదు సో ఇలా అయితే మా సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇన్ కేస్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై